దయచేసి సంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ దశాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం జిల్లాకి ఒక ఘనమైన కీర్తి ఉంది. అట్లనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండు విడివడిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా సాగింది. గతంలో పనిచేసిన కలెక్టర్లు కానివ్వండి, ఇప్పుడు పనిచేసిన కలెక్టర్లు కానివ్వండి, లేదా గతంలో పనిచేసిన ఎస్పీలు కానివ్వండి, ఇప్పుడు పనిచేసిన సిపిలు కానివ్వండి, లేదా ఇతర అధికారులు కానివ్వండి, జిల్లా హెచ్ఓడీస్ కానివ్వండి, మీ అందరి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ 9 సంవత్సరాలు, ప్రత్యేకించి 2వ టర్మ్లో నేను మంత్రి అయిన 4 సంవత్సరాలు అనేకమైన విజయాలు సాధించడం జరిగింది. ఈ సాధించిన విజయాలన్నీ కూడా మీ వల్లనే అది సాధ్యమైంది, మీ యొక్క పార్టిసిపేషన్ను మీ హార్డ్ వర్క్ వల్లనే సాధ్యమైంది. అటుపక్క తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు సబ్బండ వర్గాలు 42 రోజులు చేసిన సకల్జన సమ్మెలో ఆ రోజున ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. దాని తర్వాత సాధించుకున్న తెలంగాణలో కూడా ఇవాళ ఒక బంగారు తెలంగాణ దీన్ని మలుచుకోవడంలో కూడా ఉద్యోగస్తుల యొక్క పాత్ర గొప్పది, శ్లాఘనీయమైంది. అందుకనే ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అనేక సార్లు చెప్తాం, ఉద్యోగులకి ఈ ప్రభుత్వానికి ఉన్నది పేగుబంధం, దీన్ని ఎప్పుడు కూడా విడదీయలేము దాని బంధం అని చెప్పి. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మరి తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పారు, ఉద్యోగులకు కూడా ఆ రోజు చెప్పారు, తెలంగాణ సాధించుకుంటే మనది మన యొక్క రిచెస్ట్ స్టేట్గా అవుతుంది, మనం ఏ రాష్ట్రం ఇవ్వలేని స్థాయిలో మనం ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవచ్చు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లనే మొట్టమొదటి మరి టర్మ్లో మరి అప్పుడు పీఆర్సీ 43% ఇచ్చుకొని మనం 30% ఇచ్చుకొని ఓవరాల్గా 73% పీఆర్సీ ఇచ్చి అత్యధికంగా సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్తో పాటుగా లేదా వాటికన్నా ఎక్కువగా మరి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మీ యొక్క త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, మీ యొక్క పార్టిసిపేటరీ మరి కాంట్రిబ్యూషన్తో జరిగిన ఈ అభివృద్ధి, దీన్ని మనం మా అందరికన్నా ఎక్కువ తపన మీకే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 21 రోజులు దీన్ని ఈ సంబరాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు లేదా మీ కింద పనిచేసే మీ సబార్డినేట్స్ అందరూ కూడా దయచేసి ఒక యాక్టివ్ పార్టిసిపేటరీ కార్యక్రమంగా దీన్ని చేయాలా, దీన్ని ప్రజల్ని ఎక్కువ మీరు దీన్ని పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కూడా పూనుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా దీంట్లో మనం పాల్గొనేలాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మరి ప్రత్యేకించి ఈ జిల్లాకి సంబంధించిన అనేక అవార్డులు గెలుచుకున్న సమయంలో కానివ్వండి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో మనం 1, 2, 3గా ఉన్న కంటిన్యూస్గా మనం ఈ జిల్లాలో ఉండటం జరిగింది. దాంతోపాటుగా సుపరిపాలన పాలనలో భాగంగా ఇవాళ మన ఖమ్మం జిల్లాలో మన ఐడిఓసీని కొత్తగా నిర్మాణం చేసుకున్నాం. అట్లనే మరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని, మొట్టమొదటి పోలీస్ కమిషనరేట్ కొత్త కార్యాలయం మరి ఖమ్మంలోనే ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత ఇప్పుడు కొత్త కట్టుకుంటా ఉన్నారు. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కొత్తగానే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సుపరిపాలనలో గొప్పగా మనం ముందుకు పోతా ఉన్న ఖమ్మం జిల్లా, దాంతోపాటుగా మిగతా మరి కాన్స్టిట్యూన్సీలో కూడా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్న సందర్భంగా మన ఎమ్మెల్యేస్ కానీ, మన ఎంపీస్ కానీ, మన ప్రజాప్రతినిధులు కానీ మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈ సంబరాలని అద్భుతంగా జరపాలి. 21 రోజులు దాన్నంతా కూడా డాక్యుమెంట్ చేయాలి. మీ అందరికీ దయచేసి మీకు చెప్పడం జరిగిందో లేదో, ప్రతి కార్యక్రమాన్ని ప్రతి రోజును డాక్యుమెంట్ చేయాలా, వీడియో తీపించాలా, వీడియో తీపించిన తర్వాత ఫొటోస్ తీయాలా, దాన్ని పుస్తకం వేయాలా, దాన్ని తర్వాత మనం మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలో పంపించి డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని అద్భుతంగా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ